కర్నూలు జిల్లా మండల కేంద్రంలో కరోనా వైరస్ గురించి అవగాహన సదస్సును దుర్గారమణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆర్జీ ఆనంద్ మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల గత సంవత్సరం విధులను ఎలా నిర్వహించాలని ఎంపీడీఓ రాధను అడగడం జరిగింది. ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ నందు విధులు నిర్వహించమని చెప్పారు. అక్కడ ప్రయాణికులకు కరోనా టెస్ట్ నిర్వహించిన అనంతరం డాక్టర్ సూచనలు కనిపిస్తున్నాయని తెలిపిన ఎడల వారికి తగిన చర్యలు తీసుకుని పై అధికారులకు తెలియపరచడం జరిగింది. పై అధికారులు ఆదేశాలను అనుగుణంగా నడుచుకోవడం జరిగిందని వివరించారు. అనంతరం కరోనా దృష్టి పట్ల స్కూలు పిల్లలకు తగు నివారణ చర్యల గురించి ఎంఈఓను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ డిఎం హెచ్ఓ రంగనాయకులు, ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఎంపీడీఓ రాధా, డాక్టర్ సుబ్బరాయుడు, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ వేణుగోపాల్ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సో మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మేము ఏం చేశామంటే ఒక మీటింగ్ కర్నూలులో అన్ని స్టేక్ హోల్డర్స్ అంటే కాఫీ విత్ పోలీస్ ఆఫీసర్, సిడబ్ల్యూసి మెంబర్, డిసిపిఓ, చైల్డ్ లైన్ ఆఫీసర్, ఆ విధంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. మీటింగ్లో దాంట్లో ఏంటంటే ఏ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఎట్లా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ మంత్రాలయాల్లో 27,000 ఆడ్ నంబర్ అండ్ 27,000